हाय फ्रेंड्स, वेलकम टू होम मेकिंग मंत्रा। दिस इज शांति। ఈ ఛానల్లో రెగ్యులర్గా నేను డే ఇన్ మై లైఫ్ వీడియోస్, రొటీన్ బ్లాగ్స్ లాంటివి చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్నైలో వర్షాలు స్టార్ట్ అయ్యాయి, అందుకని చల్లగా ఉండటం వలన లేవగానే ముందు టెర్రస్కి వెళ్ళాను. 1 అవర్ చక్కగా స్పెండ్ చేసి చాలా లేట్గా వచ్చాను కిందకి. కొద్దిగా వేడి చేసినట్లు అనిపిస్తే బాదం పిసిని నైటే నానబెట్టి ఉంచాను, ఇంకా వాటర్లో కలుపుకొని తాగాలి. ఇక్కడ కొద్దిగా దోశపిండి మిగిలితే అందులో కొంచెం రాగి పిండి, కొంచెం జొన్న పిండి, సాల్ట్, కొద్దిగా వాటర్ అన్నీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. ఏబీసీ జ్యూస్ కోసమని క్యారెట్ బీట్రూట్ వరకే కట్ చేసా. ఇవాళ యాపిల్ యాడ్ చేయటం లేదు. అండ్ మిల్క్ కూడా బాయిల్ చేసి పెడుతున్నాను. ఓ పక్కన కారా చట్నీ చేసేస్తున్నాను అనమాట. ఇది టొమాటో ఆనియన్ వేసి చేస్తారు కదా, ప్రీవియస్ వీడియోలో చూపించాను. వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజియెస్ట్ చట్నీస్ అనమాట ఇది. ఏబీసీ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వర్కౌట్ చేసుకుంటున్నాను, అవన్నీ రెడీ పెట్టి ఇంకా వర్కౌట్ చేసేస్తున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నేను నవరాత్రికి సంబంధించి 9 డేస్ కూడా స్టోరీస్ చెప్పాను. సో ఏ రోజుకి సంబంధించిన స్టోరీ ఆ రోజు నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్న డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. బయట పని ఒకటి చిన్నది చేసుకుని ఇప్పుడే ఇంటికి వచ్చాను అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్ళాను. సో ఇంటికి రాగానే ఇప్పుడు ఇంకా దోశ వేసుకుందామని చెప్పి దోశ ప్రిపేర్ చేస్తున్నాను. రాగి దోశ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ టొమాటో చట్నీ ఉంది కదా, కారా చట్నీ, దాంతో చాలా బాగుంటుంది. ఇది అల్లం చట్నీతో కూడా బాగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్కసారి ఇవి చుట్టుకుపోతూ ఉంటాయి. కొద్దిగా మనం పిండి కన్సిస్టెన్సీ చూసుకొని దోశలు వేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడైతే ఇంకా నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా కొంచెంసేపు ఎడిటింగ్ పని ఉంది, అది చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది స్కూల్ ఉన్నప్పుడే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతున్నాయి అని చెప్పి, బట్ అప్పుడుండే ప్రాబ్లమ్స్ అప్పుడు ఉంటున్నాయి. హాలిడేస్లో ఒక ప్రాబ్లం, ఏదైనా మనకి తప్పదు కదా. అండ్ నేనైతే కుక్ చేయకుండా బయటకు వెళ్ళాను అనమాట. అండ్ మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళకి వీక్లీ 3 డేస్ ఆఫీస్ ఉంటుంది. కొంచెం వీడియో అది ఎడిట్ చేసుకొని వేరే షార్ట్ ఒకటి ఉంది, అది పోస్ట్ చేసి స్కెడ్యూల్ చేసుకొని ఇక్కడ పూరి చేస్తున్నాను. ఇవాళ పిండి తక్కువ ఉందన్నమాట, అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ కొంచెం రాగి పిండి, కొద్దిగా జొన్న పిండి దోశల్లో కలిపినట్టు దీంట్లో కూడా కలుపుకొని, బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సూజీ రవ్వ అంటారు, అది కలుపుకొని పూరీస్ చేశాను. ఇవన్నీ తెచ్చి పెట్టుకోలేదు నేనే, ఎందుకంటే హాలిడేస్కి మేము విజయవాడ వెళ్తున్నాము. పూరీలు బాగా పొంగాలి అని అంటే సూజీ రవ్వ, గోధుమ పిండి బాగా నానబెట్టుకోవాలి. అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ మనం నానబెట్టాము అని అంటే బాగా పొంగుతాయి. 1 పావు కప్పు ఆయిల్ అయినా మనం కలుపుకోవాలి, అప్పుడు పూరీలు మెత్తగా వస్తాయి. యాక్చువల్గా క్రిస్పీగా రావు మనం ఆయిల్ కలుపుకుంటే. ముందైతే ఇవన్నీ కూడా మామూలుగా గరిటె తీసుకొని కలిపేసేసి ఆ తర్వాత నార్మల్గా వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా కలుపుకోవాలి. ఇది పిండి నానిన తర్వాత మనము చేత్తోటి బాగా మసాజ్ చేస్తే సరిపోతుంది. ఒక పక్కన వర్షం పడుతుంది, ఒక పక్కన నేను పూరీలు చేస్తున్నాను. అసలు ఎంత అపటైజింగ్గా, ఎంత బాగుందో తలుచుకుంటుంటే. పూరీలోకి కుర్మా చేద్దామంటే చాలా లేజీగా అనిపించి, ఆనియన్ అండ్ పొటాటో హోటల్ స్టైల్ కర్రీ ఉంటుంది కదా యెల్లో కలర్ది, అది చేసేసాను అనమాట. సో పాటలు పెట్టుకుంటా ఒక పక్కన వర్షం వస్తుంది, చక్కగా నేనైతే పూరీలు చేసేసుకున్నాను. పూరీలు విరగకుండా బాగా పొంగుతాయి చూడండి. కారణం ఏంటంటే సూజీ రవ్వ యాడ్ చేయటము. సూజీ రవ్వలో గ్లూటెన్ ఎక్కువ ఉండటం వలన మనము రాగి పిండి, జొన్న పిండి వేసినా సరే పూరీలు విరగలేదు.
గ్లూటెన్ మంచి సాగే గుణం ఉంటుంది కాబట్టి అది ఒక బైండింగ్ ఏజెంట్ లాగా వర్క్ అవుతుంది ఇందులో. సో అందుకని మనం ఏదైనా మల్టీగ్రెయిన్ లాంటివి చేసుకుంటున్నప్పుడు కొంచెం సూజీరవ వేసుకొని ఇట్లాగా పూరీస్ చేసుకోవచ్చు. బట్ చిన్న పూరీ చేసుకుంటేనే మనకి విరక్కోకుండా కూడా వస్తాయి. ఈవినింగ్ బ్లాక్ టీ తాగిన తర్వాత కొంచెం విజయవాడ వెళ్ళటానికని ప్యాకింగ్ అది చేసుకున్నాను. కొద్దిగా సూట్ కేసులు సర్దుకోవటం చాలా బిజీగా ఉన్నాయి ఈ ఆఫ్టర్నూన్ అంతా కూడా. తర్వాత ఇది బ్లాక్ బీడ్స్ కలెక్షన్లో ఈ చైన్ ఒకటి చేస్తున్నాను నేను హ్యాండ్మేడ్ అని చెప్పి చెప్పాను కదా. ఈ బీడ్స్ అన్నీ కూడా మొత్తం అన్ని స్ట్రాండ్స్ అమ్ముతారు, అవి తెచ్చుకొని మన లాకెట్స్లోకి ఎక్కించుకోవటమే. ఇదైతే మొత్తము 4 పాటలు అన్నమాట. సో అవి చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఖాళీ టైం దొరకట్లేదు ఇవి చేయాలి అని. అంటే మొత్తానికి ఇవాళైతే కంప్లీట్ చేశాను. సో ఈ విధంగా ఈ సన్నగా దారం తీసుకొని దానికి నెయిల్ పాలిష్ రాసి అదొక సూదిలాగా తయారవుతుంది. ఎందుకంటే హార్డ్ అయిపోతుంది కదా నెయిల్ పాలిష్ రాసినప్పుడు, అప్పుడే హోల్లోకి ఎక్కిస్తాము. లేదంటే హోల్లోకి ఎక్కించడానికి డైరెక్ట్గా అయితే అసలు దారము వెళ్ళదన్నమాట, చాలా టైం పడుతుంది. ఈ పూసలకు ఎక్కిచ్చే సూది దారము సపరేట్గా అమ్ముతారనమాట, ఎంత సన్నగా ఉంటుందో ఆ నీడిల్ అయితే. బట్ అది మా మమ్మీ నాకు తెచ్చిపెట్టారు కానీ విజయవాడలో వదిలేసినట్టున్నాను. సో అందుకని చెప్పి ఇట్లా నెయిల్ పాలిష్ రాసి ఎక్కిస్తున్నాను. ఇది ఉంది చూసారా, ఇంత చిన్నగా ఉంటాయన్నమాట హోల్స్. ఈ లాకెట్స్ ఇంతకుముందు నేను చూపించాను నా ప్రీవియస్ వీడియోలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హోల్లోకి ఎక్కించుకున్న తర్వాత బాగా గట్టిగా ముడివేసుకోవాలి, ఎందుకంటే ఇవి నైలాన్ థ్రెడ్స్, వెంటనే లూజ్ అయిపోతాయి. సో అందుకని ఎంత గట్టిగా అంటే అంత గట్టిగా మనము ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది. గట్టిగా ముడేసేసుకున్న తర్వాత ఇది మొత్తం చైన్ అంతా కంప్లీట్ అయ్యాక నేను అవన్నీ మొత్తం ట్రిమ్ చేసుకొని అప్పుడు ఫెవిక్విక్ లాంటి దాంతో అంటించేస్తాను, అప్పుడు గట్టిగా ఉంటుంది. ఈవెన్ బయట వాళ్ళు కూడా అంతే చేస్తూ ఉంటారు. యాక్చువల్గా బయట వాళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేస్తారు, బట్ మన గోల్డ్ వస్తువులు ఉంటాయి కదా, అవి మన దగ్గర కూర్చోపెట్టుకొని చేయించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏంటంటే గోల్డ్వి వాళ్ళకి వాళ్ళు హ్యాండిల్ చేసి మనకి అప్పచెప్పేంత రిస్క్ వాళ్ళు తీసుకోవట్లేదు. సో అంత టైం అయితే మన దగ్గర లేదు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేపించుకునేంత టైం. పైగా మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్నట్లా వాళ్ళు ఉన్నప్పుడేమో మనకు కుదరట్లేదు. సో అందుకని నేను ఇది అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేనే చేసుకుంటున్నాను. గమ్ మొత్తం డ్రై అయిన తర్వాత ఇట్లా పెట్టి చూపిస్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది. పెద్ద లాకెట్స్ రెండు ఉన్నాయి కదా, ఒకటేమో పైకి వస్తుంది ఒకటేమో కిందకు ఉంటుంది. పెద్దది పైకి ఉంటుంది అన్నమాట, లైక్ మన బ్లౌజ్ వర్క్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, అటువైపుకి పెద్దది వస్తుంది. సో ఈ విధంగా దీన్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.